ఎందుకులే. నెక్స్ట్ వివేక హత్యకి నాలుగేళ్ళు, నిజం తెలియాలనే నా పోరాటం అని సునీత. 4 ఇయర్స్ అయిందండి ఈ రోజుకి. మా ఫాదర్ ఎవరైతే చంపారో వాళ్ళు ప్రజలకు తెలియాలి మా ఫాదర్ని ఎవరు చంపారో అని. ఈరోజు 4 సంవత్సరాలు ఆయన చనిపోయాను. ఈరోజుకి ఆవిడ బాధపడ్డారు. మరి అంటారు కదా ప్రజలకు తెలియాలి, 4 సంవత్సరాలు అయింది. తన తన అభిప్రాయం ఏంటంటే మా తండ్రిని ఎవరు చంపారో ఆ విషయం ప్రజలకు తెలియాలి, అప్పటి వరకు నేను న్యాయ పోరాటం చేస్తా. ఎవరైతే వ్యవస్థలని కొంతమంది మేనేజ్ చేస్తున్నారు, సిబిఐ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు లేదా సిబిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు, అటువంటివి సమంజసం కాదు. న్యాయం గెలవాలి, వాళ్ళు చెప్పింది నిజం తేలాలి. ఆ పదం వాళ్ళేది కానీ ఇది నిజం తెలవాలి కదా. గతంలో కడప, కర్నూలు అంటే హత్యలు అవన్నీ ఉండేటువంటివి, ఇప్పుడు కూడా అటువంటి విష సంస్కృతి మొదలవుతుందన్నటువంటి బాధ కలుగుతుంది అనేది అభిప్రాయం. ఇంకొక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. జనరల్గా ఇట్లా కడప, కర్నూలులో సహజమే కదా, ఎందుకు ఇంత పట్టించుకోవటం అన్నారట. ఓహో, అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ తండ్రిని అలా చంపితే వాళ్ళు అలా అంటారా, వాళ్ళు అలా వదిలేసి ఊరుకుంటారా? అది కరెక్ట్ కాదు. ఒకసారి బయట ఉంది సునీత, అది ఒకసారి బయట ప్లే చేయండి. ఐసి గారిని తీసుకోండి. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు నాకు తెలుసు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ టైంలో నేను దేని గురించి మాట్లాడకూడదు. వ్యవస్థలను ఏమి కొడుతున్నాను, దర్యాప్తు సంస్థలు ఏమి కొడుతున్నాను, నిజం బయటకు రావాలి. ఎవరైనా సరే, అది ఎంతటి వారైనా సరే, నిజం బయటకు రావాలి. సింపుల్. ఎప్పుడైనా నేను కడప నుంచి వచ్చాను అని ఎవరికైనా చెప్తే రెండే రెండు గుర్తుంటాయి. ఒకటి కడప రైల్వే బాంబే మెయిల్కి డిన్నర్ స్టాప్, సో అందరికీ కడప అంటే తెలుసు రూట్ వాడే వాళ్ళు. ఇంకొకటి కడప అంటే ఇక్కడ ఉండే అరాచకాలు. ఆ అరాచకాలు తగ్గాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది. అది తగ్గాయి అని కూడా అనుకున్నాను. 20-30 ఏళ్ళకి 10 ఏళ్ళ నాటికి చాలా ఇంప్రూవ్ అయినాయి. కొన్ని ఎడ్యుకేషనల్ సెంటర్స్ చాలా వచ్చాయి. ఇక్కడ ఉన్న కాలేజెస్ ఎక్కడున్నాయండి ఈ లెవెల్ ఊరికి? సో దీంతో అంతా మనకి ప్రాంతం ఇంప్రూవ్ అయింది అనుకున్నాం. కానీ మళ్ళీ ఇది జరిగేసరికి మళ్ళీ 30 ఏళ్ళ నాటికి పోతుందా? అట్లా పోకూడదు. ప్రోగ్రెస్ షుడ్ బీ దేర్, వైలెన్స్ ఆగిపోవాలి, డెవలప్మెంట్ ఉండాలి. ఈ పాయింట్లో సరే, తండ్రికి సంబంధించి హత్య చేసిన వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా బయటికి తెలవాలని చెప్పారు. ఇక్కడ ఇంకొక తను మాట్లాడిన దాంట్లో ఒక పొలిటికల్ సీక్వెన్స్ కనిపించింది. కడపలో గత 30 సంవత్సరాల క్రితం అభివృద్ధి లేదు, కానీ అభివృద్ధి చెందింది. అప్పుడు హత్యలు ఉండేవి కానీ మధ్యలో ఆగినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ హత్యలు మొదలైనాయి, అభివృద్ధి ఆగిపోయింది అనే విధంగా తను మాట్లాడారు. అంటే తను పొలిటికల్గా అరంగేట్రం చేయాలనేటువంటి ఆలోచన ఏమైనా మనసులో ఉందా, లేకపోతే తన ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయటం అలా వ్యక్తం చేశారో తెలియదు. కానీ కడపలో అభివృద్ధి గురించి, కడపలో గతంలో జరిగినటువంటి రక్త చరిత్రల గురించి, ఇప్పుడు మరలా జరుగుతున్నటువంటి రక్త చరిత్రల గురించి మాట్లాడారు అని అంటే తను ఎక్కడైనా పొలిటికల్గా ఒక అడుగు వేయాలనే ఆలోచన ఉన్నదా? అంటే పరిస్థితులను ఎందుకు వేయాలి అనుకుంటున్నారు అని అంటే, ఎట్లయితే ఈ అరాచకాలు జరుగుతున్నాయో ఈ దుర్మార్గాలను అరికట్టడం కోసం, అంటే ఈ నేరాలను అరికట్టడం కోసం రావాలి అని అనుకుంటున్నారా? లేదా కడపలో గతంలో గత మధ్యలో 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉన్న ఎట్లా అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రావాలి అనుకుంటున్నారా అనేటువంటిది కూడా ముఖ్యమైన అంశం. అదేవిధంగా తను ఏదో ట్రస్ట్ పెట్టి అక్కడ ఏదో సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేయాలి అని అనుకుంటున్నారట. మరి అలాంటి సర్వీస్ యాక్టివిటీస్ కనుక చేయాలి అని అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా, అంటే ఆ రకంగా పొలిటికల్గా అడుగులు వేసేటువంటి అవకాశం ఉందనిపిస్తుంది. సరే, అజిత్ గారు ఉన్నట్టున్నారు. అజిత్ గారు, అజిత్ గారు ఏంటి పాపం, వైఎస్ వివేక గారు 4 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ నిజం గెలవాలి, న్యాయం గెలవాలి నిజం తేలాలి అంటా ఉంటే 4 సంవత్సరాలు కాలం అయిపోతూ ఉంది. రోజుకో కొత్త ట్విస్టు, రోజుకో కొత్త పరిణామం, రోజుకో సంఘటన, కొత్త యూ టర్న్లు, కొత్త ఎఫ్ టర్న్లు, ఈ టర్న్లతో సరిపోతూ ఉంది. ఏంటి అజిత్ గారు, ఏంటి ఇప్పుడు కన్నా ఏంటి? వంశీ గారు, ఒకటి ఈరోజు సునీతారెడ్డి గారు మాట్లాడిన అంశాలు ముఖ్యంగా ఒకటి అంటే 30 ఏళ్ల క్రితం కడప ఎలా ఉండేది అనేది ఆ రోజు నిజంగానే అలానే ఉండేది వంశీ గారు. దాదాపు అంటే
స్పష్టంగా కడపలో రాయలసీమ మొత్తంలో కూడా అనంతపూరు కర్నూలు అవి రెండు కూడా బాగా మంచి సిటీస్ వంశీ గారు. ఇక తిరుపతి టెంపుల్ సిటీ, కడప మాత్రం చాలా వెనకబడి ఉండేది. దాంతోపాటు ఇలాంటి హత్యలు లేదంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ కడప మీద చాలా ఎక్కువగా ఉండేది వంశీ గారు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత, అదేవిధంగా వివేకానంద రెడ్డి ఎంపీగా మొత్తం మీద ఇద్దరు అన్నలు తమ్ముళ్ళు, అంటే అటు వైఎస్ ప్లాన్ అవ్వచ్చు, వివేకానంద రెడ్డి గారి ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు, ఇద్దరి సంకల్పంతో కడప రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి వంశీ గారు. కడపే కాదు, మనం హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ అని అనుకుంటాము, కానీ పులివెందల్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది వంశీ గారు. ఎస్, పులివెందల్లో కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. మనం ఇక్కడ చూసే అనేక రోడ్లన్నీ కూడా ఇంతకు మించి పులివెందల నుంచి అనంతపూర్ బెంగళూరు వరకు లేదా అటు నుంచి కడప వరకు ఇలా వరుసగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా సాగునీటి ప్రాజెక్టులు కానీ ఒకటని కాదు వంశీ గారు. అటు డెవలప్మెంట్, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ ఇంత బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ కూడా అదే కల్చర్ కడపలో ప్రారంభం అవుతుందేమో అన్న ఆందోళన సునీతారెడ్డి గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో, అందులో వివేక అక్కడ ఆయన సంస్మరణ సందర్భంగా అక్కడే ఆయన సమాధి దగ్గర అక్కడే ఆమె మాట్లాడడం అనేది నిజంగా ఆమెలో ఆందోళన కొనసాగుతోంది వంశీ గారు. గతంలో కూడా ఆమె ఒక మాట అనింది, ఆమెకు అక్కడ పులివెందల్లో వారసత్వంగా వచ్చిన కొంత పొలం అక్కడ ఉంటే ఆ ప్రాంతంలో ఒక విపాసన సెంటర్ కూడా, అంటే పూర్తిగా ఇలాంటి కల్చర్ మొత్తం కూడా పోవడానికి మనుషుల్లో ఒక రిఫార్మేషన్ తీసుకురావడం కోసం ఒక విపాసన సెంటర్ని కూడా పెడతానని చెప్పి గతంలో అనింది. ఈరోజు కూడా ట్రస్ట్ ద్వారా అదే అని చెప్పి చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది వంశీ గారు. కానీ ఇక్కడ అంటే ఒకటి సరే, సునీతారెడ్డి గారి ఆందోళన అనే దానికంటే ఆ కల్చర్ మళ్ళీ వచ్చింది అని అంటే ఎవరి ద్వారా వచ్చింది వంశీ గారు? అంటే సునీతారెడ్డి గారు అన్నదాని ప్రకారం చాలా అంతర్లీనంగా ప్రస్తుతం ఎంపీగా ఎవరున్నారు? అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. పులివెందుల్లో అన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? సీఎం గారు ఎప్పుడో వెళ్తారు లేదా ఫండ్స్ అక్కడ రిలీజ్ చేస్తారు లేదంటే ఇంకొకటి ఇంకొకటి, కానీ పులివెందుల మొత్తం కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అండ్ వీళ్లే చూస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మళ్ళీ కడపలో హత్య సంస్కృతి అనేది పెళ్ళుబుకుతోంది అని అనేది సునీతారెడ్డి గారు చెప్పకనే చెప్పినట్లుగా మనం భావించాలి వంశీ గారు. ఒకటి వివేక హత్య లేదా హంతకులు ఇవన్నీ పక్కన పెడితే అసలు కడప కల్చరే మళ్ళీ కూడా పాత, ఏదైతే కడపకి ఒక నెగిటివ్గా కడప అనే పదాన్నే ఒక నెగిటివ్ పబ్లిసిటీ, ఒక మంచి ఆధ్యాత్మిక పదాన్ని తీసుకెళ్ళి నెగిటివ్ పబ్లిసిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిందో అలాంటిది వీళ్ళ ఆధ్వర్యంలోనే అటు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ మొత్తం అక్కడ ఉండి దగ్గరుండి చూసేది భాస్కర్ రెడ్డి గారే. భాస్కర్ రెడ్డి గారు అండ్ ఆయన సోదరులు వాళ్లే చూస్తున్నారు కాబట్టి మరి మళ్ళీ వీళ్ళ ఆధ్వర్యంలో అదే కల్చర్ వస్తుందేమో అన్న ఒక ఆందోళన సునీతారెడ్డి గారు లేదంటే ఒక హెచ్చరిక కూడా చేసినట్లుగా మనకు కనిపిస్తోంది వంశీ గారు. దాంతో పాటు సరే రాజకీయ ప్రవేశం అంటే ఆమె పొలిటికల్ గా కంటే కూడా ఒకటి తన రిఫార్మేషన్, ఒకటి మనుషుల్లో రిఫార్మేషన్ లేదా చారిటీ యాక్టివిటీస్. మనిషి మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్ వంశీ గారు. ఆమె గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ రోజు విజయమ్మ మీద పోటీ చేసినప్పుడు ఆమె పూర్తిగా ఆమె మొత్తం కూడా ఊరూరా సభలు పెట్టి మొత్తం ఆమె స్పీచ్లు ఇచ్చి అలా చేసింది వంశీ గారు. కాబట్టి సునీతారెడ్డి గారికి మొత్తం ఆమె పోరాట పటిమ చూశారు. అందులో అసలు మన మహిళా దినోత్సవం రోజు రాజకీయ నాయకులుగా ఉన్న మహిళల కంటే కూడా సునీతారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ విపరీతంగా ట్రోల్స్ వచ్చినాయి వంశీ గారు. అంటే ఆమె ఎవరో తెలియని వాళ్ళు కూడా ఒక కూతురుగా ఆమె చేస్తున్న పోరాటానికి మెచ్చి విపరీతమైన ట్రోల్స్ వచ్చినాయి వంశీ గారు. అంటే సునీతారెడ్డి గతంలో ఎన్నికల ప్రచారాలు ఆ కుటుంబమే రాజకీయ అలాంటిది, ఆమె ప్రచారము చూసాము, తర్వాత ఆమెకు విపరీతంగా అభిమానులు ఉన్నారు, ఇక మా పులివెందుల బిడ్డ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అన్న ఒక ఫీలింగ్ కూడా తీసుకొచ్చారు. మొత్తం మీద ఆమెకైతే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది వంశీ గారు, ఆమె తీసుకోవాల్సిన నిర్ణయమే తీసుకోవాలి. తెలుగు మాట్లాడటం కొంచెం స్పష్టంగా నేర్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఊరికెళ్తే బ్రహ్మాండంగా మాట్లాడతారు. అవునా? ఓకే, రైట్ అజిత్ గారు, రైట్. సో నెక్స్ట్ సార్ శ్రీనాథ్ ఉన్నాడు సార్. శ్రీనాథ్ ఏంటి, సునీత ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయొచ్చా, ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చా? మొత్తానికి సునీత రాజకీయ ప్రవేశంపై చాలా ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి సార్. పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కానీ లేదంటే గా స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ కానీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని చాలా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పొద్దు పులివెందులలో
వైఎస్ భాస్కర్ రెడ్డి గాని వైఎస్ అవినాష్ రెడ్డి గాని లేకోకుండా వైఎస్ రాజారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోస్తో సునీత ఫోటోస్తో ఫ్లెక్స్ కూడా వెళ్ళేశారు ఈరోజు పులేందర వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలు కావచ్చు, లేదా దానిగా అయితే మేడం గారు చెప్పినట్లుగా శ్రీనాథ్ ఎవరెవరు వచ్చారు, కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు? సునీత, సునీత వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారు, సునీత వాళ్ళ అబ్బాయి మాత్రమే వచ్చేస్తారు. అంటే రాజశేఖర రెడ్డి గారి బ్రదర్స్, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ ఎవరు రాలేదా ఫ్యామిలీ మెంబర్స్? ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చారు, అయితే సునీతతో కలిసి కాకుండా వేరుగా వచ్చారు. సరే అయితే రైట్. ఓకే సో నెక్స్ట్ ఏపీ అసెంబ్లీలో చిత్రం వైసీపీ